హేరోదు దినములలో యూదాదేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి. చిత్తం మహాప్రభు, క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, ఒరే ఈరేజా, ఈసారి చంపేస్తుందిరా, ఈసారికి గొర్రెలటి చేత ఏట్రా మళ్ళీ ఈరేజా. ఏం చెప్పనురా మల్లేసా, ఈసారికి మనల్ని కాసుకోవడమే పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. బెత్లెహేములో మన కోసం ఏసయ్య పుట్టాడంట్రా. రెండ్రా రెండ్రీ, ఎలా రెండ్రా, త్వరగా వెళ్ళి ఏసయ్య చూద్దాం. పదండ్రా పదండ్రా బాబు పదండ్రా. శరీరధారి అయ్యే లోకరక్షకుడు దయించే, పాపాని శాపాన్ని తొలగింపాను, రక్షకుడు భూమికే దించెను. ఊరువాడా వీధులలో లోకమంతా సందడంట, ఆడేదము కొని ఆడేదము అరే పూజించి గణపరిచేదము. చుక్క బుద్ధింది ఏలో సందడి చేద్దామా. రాజు పుట్టినాడు ఏలో ఏలో కొలవా పోదామా.
వార్త విని వచ్చామమ్మా. కానములతో గంతులు వేస్తూ గగనానంటే ఎలా గణపరిచేదం. గొర్రెల విడిచి మందల మరిచి గబ్రియలు వార్త విని వచ్చామమ్మా. గానములతో గంతులు వేస్తూ గగనానంటే ఎలా గణపరిచేదం. చీకట్లో కూర్చున్న వారి కోసం నీతి సూర్యుడే సూదయించే. పాపాని శాపాని తొలగింపాను పరమును చేర్చాను ఆరోధించే. ఈవాళ్ళు మహారాజు రాజుల కూరా రాజు ఇహం పరం అందరము జగమంతా సందడి చేద్దా. చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో. పొలమును విడచి ఏలో ఏలేలో పూజ చేద్దామా ఏలో. జగమంతా సందడి చేదా. జుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేదామా ఏలో. జ్ఞానాది తుడమ్మ ఏలో ఏలేలో భూమికి తెంచేనమ్మ ఏలో. పశుల శాలలో సందడి రాజాది రాజుగా